టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. గుంటూరు జిల్లా లోక్ అదాలత్ కార్యక్రమానికి కనీస సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయని జిల్లా అధికారులు. న్యాయ వ్యవస్థకే ఇలా సహకారం ఉంటే మరి సామాన్య ప్రజా పరిస్థితి ఏంటో జిల్లా పాలనాధికారి చెప్పాలి. బ్యాటరీ లైట్ల వెలుతురులో లోక్ అదాలత్ అవగాహన కార్యక్రమం, ఉచిత న్యాయ సేవ, దేశ పౌరుడి హక్కు. వట్టిచెరుకూరు మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్ ఆడిటోరియంలో విద్యా సంస్థలతో బ్యాటరీ లైట్ల వెలుతురులో గురువారం సాయంత్రం 6:30 నవంబర్12 జరగనున్న జాతీయ లోక్ అదాలత్ గురించి గుంటూరు 6వ అదనపు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి శృతి వింద గ్రామస్తులకు అవగాహన కల్పించారు. భారతీయ పౌరుడికి ఉన్న హక్కులు, బాధ్యతల గురించి అవగాహన కలిగించడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. కోర్టు కేసులో దేశ పౌరుడికి ఆర్థిక స్తోమత ఉన్నా లేకున్నా సముచిత న్యాయం కల్పించడం కొరకు నేషనల్ సర్వీసెస్ యాక్ట్ చట్టం అమల్లో ఉంటున్నట్లు గుర్తు చేశారు. ఈ చట్టం ద్వారా ఉచిత న్యాయ సేవలు ఏర్పాటు చేయడం, షెడ్యూల్డ్ కులాలు, తెగలు, మహిళలు, చిన్నపిల్లలు 1,00,000 రూపాయల వార్షిక ఆదాయం కంటే తక్కువ ఉన్నవారు రకరకాల కోర్టు కేసుల్లో ఆర్థికంగా ఖర్చులు బరాయించలేక ఇబ్బందులు పడుతూ తమకు న్యాయం జరుగుతుందా లేదా అని సంశయంలో ఉండేవారి కొరకు సుప్రీంకోర్టు మొదలు తాలూకా కోర్టు వరకు లీగల్ సర్వీస్ సెల్ఫ్ ఉన్నాయని తెలిపారు. రెండవసారి పెళ్లైనప్పుడు లీగల్ సర్వీస్ సెల్స్ వారిని కలిసి తమ కేసు డాక్యుమెంట్స్, ఇతర వివరాలు తెలియపరిచినట్లయితే సంబంధిత వివరాలు పరిశీలించి 7 రోజుల వ్యవధిలో ప్రభుత్వ లాయర్ను ఏర్పాటు చేస్తారని 6వ అదనపు కోర్టు జడ్జి శృతి వింద గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఇప్పటికీ ప్రభుత్వం తరఫున అందిస్తున్న న్యాయ సేవలు అవగాహన లోపంతో గ్రామాల స్థాయిలో పౌరులు ఇబ్బందులు పడుతున్నట్లు ఈ కారణంగానే సుప్రీంకోర్టు హైకోర్టు ఉత్తర్వుల మేరకు జిల్లా కోర్టు న్యాయ సేవ సదన్ ఆధ్వర్యంలో నవంబర్ 5వ తేదీ నుండి జిల్లా 6వ సివిల్ జూనియర్ కోర్టు పరిధిలోని పెదకాకాణి, పాత గుంటూరు, చేబ్రోలు, ప్రతిపాడు, వట్టిచెరుకూరు గ్రామాల్లో అవగాహన కలిగిస్తున్నట్లు తెలిపారు. మీరు కోర్టుకు వచ్చి గనక మేము రాజీ చేసుకుంటున్నాము అది మీరు సివిల్ కేసెస్ అయితే మీరు మీ కౌన్సిల్స్ ఎవరైతే లాయర్స్ ఉంటారో వాళ్లతో వాళ్ళని సంప్రదించి రండి. క్రిమినల్ కేసెస్ అయితే పోలీస్ వారు మిమ్మల్ని అసిస్ట్ చేస్తారు. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగొచ్చు ఈ ఏవేవి కాంపౌండబుల్ కేసెస్ ఏవేవి నవంబర్ 12 రాజీ చేసుకోవచ్చు. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి గనక మేము రాజీ చేసుకోదలుచుకున్నాం అని చెప్తే వాళ్ళు ఐడెంటిఫై చేసి మీరు మిమ్మల్ని ప్రిసైడింగ్ ఆఫీసర్ దగ్గరికి తీసుకొస్తారండి నవంబర్ 12 తారీఖున.